హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గౌతమ్. మీరు చూస్తున్నారు కేబిఆర్ గౌతమ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఎటువంటి ట్రిమ్మర్ తీసుకోవాలి, ఏ కంపెనీ ట్రిమ్మర్ తీసుకోవాలి ఇప్పుడు ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కైనా ఉపయోగపడుతుంది. కావున ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా ట్రిమ్మర్స్ వచ్చేసి ఒక రెండు మూడు రకాలుగా ఉంటాయి. ఒక ట్రిమ్మర్ వచ్చేసి మామూలుగా పవర్ ఉన్నప్పుడు మాత్రం ఉపయోగించే ట్రిమ్మర్సు, అదేవిధంగా మరొక ట్రిమ్మర్ వచ్చేసి ఛార్జింగ్ యూస్ చేసి ఉపయోగించే ట్రిమ్మర్స్. చూడండి, ఛార్జింగ్ యూస్ చేసి ఉపయోగించే ట్రిమ్మర్స్ ఈ విధంగా ఉంటాయి. చూడండి, వీధిలో ఈ విధంగా సెల్స్ ఉంటాయి కదా, చూడండి ఈ సెల్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసి ఈ విధంగా ఛార్జింగ్ చేసే ట్రిమ్మర్స్ ఉంటాయి. అదేవిధంగా అటువంటి ట్రిమ్మర్స్ కూడా ఉంటాయి. ఇందులో ఓన్లీ సెల్స్ అనేది ఉండవు, డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టి యూస్ చేసే ట్రిమ్మర్స్ ఉంటాయి. సో ఈ మూడిట్లో ఏ ట్రిమ్మర్ తీసుకోవాలో ఇప్పుడు ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. చూడండి, ముందుగా ఛార్జింగ్ ఉపయోగించే ట్రిమ్మర్స్ అయితే అవి ఓన్లీ కరెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా అవి చాలా పెద్దగా ఉంటాయి. అవి బార్బర్ షాప్ వాళ్ళకి అయితే బాగా యూస్ఫుల్ అవుతాయి. ఎందుకనగా అంటే వాళ్ళు హెయిర్ స్టైల్ కూడా తీయడం జరుగుతుంది కదా, అందువల్ల బార్బర్ షాప్లో అయితే పవర్ ఉన్న ట్రిమ్మర్స్ అయితే చాలా బాగుంటాయి. అదేవిధంగా ఇటువంటి ట్రిమ్మర్స్ అండి, ఇవి చాలా చీప్ అండ్ బెస్ట్. 250 రూపాయల నుంచి ఈ ట్రిమ్మర్స్ లభిస్తాయి. ఇవి అంత కాస్ట్ ఏం కాదు, లో కాస్ట్ ఇవి. సో ఈ ట్రిమ్మర్స్లో మైనస్ పాయింట్ ఏమున్నాయంటే, చూడండి ఈ ట్రిమ్మర్లో ఈ సెల్స్ అనేది ఉంటేనే ఛార్జింగ్ అవుతుంది, అప్పుడు మనం ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా చూడండి, ఈ ట్రిమ్మర్లో ఇది బ్యాటరీ అనేది 6 మంత్స్కి ఒకసారి మారుస్తూనే ఉండాలి. ఇలా మారుస్తూ ఉంటేనే మనకు ట్రిమ్మర్ అనేది వర్క్ అవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ట్రిమ్మర్లో ఇవి చాలా షార్ప్ అయితే ఉండవు, చాలా రఫ్గా ఉంటాయి, చాలా అంతమంది షార్ప్ అయితే ఉండవు, కావున ట్రిమ్మింగ్ కూడా సరిగ్గా ఎక్కువ కాదు. అదేవిధంగా చూడండి, ఇది ఛార్జింగ్ అయితే మనం 1 డే ఛార్జింగ్ చేస్తేనే మనకు ఇది ఒక 1/2 అవర్ వస్తుంది. అందువల్ల ఈ ట్రిమ్మర్స్ కూడా చాలా బాగుండవు. ఇవి ఏమంటే కొంచెం లో ప్రైస్, అందువల్ల ఇటువంటి ట్రిమ్మర్ అయితే మీరు ఎవరు కొనకండి. ఇక ఈ ట్రిమ్మర్ అనేది తెప్పించాను, ఈ ట్రిమ్మర్ చాలా బాగానే వర్క్ అవుతుంది. నేను 1 వీక్ నుంచి ఈ ట్రిమ్మర్ యూస్ చేస్తున్నాను, చాలా బాగుంది. సో ఈ ట్రిమ్మర్కి సంబంధించి ఇది ఏ కంపెనీ తీసుకోవాలో మీకు లాస్ట్లో చెప్తాను. చూడండి, నేను తీసుకున్న కంపెనీ హార్వెల్స్. ఈ ట్రిమ్మర్ చాలా బాగుంది. వీటికి సంబంధించి ఇప్పుడు ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తాను. మీకు వీడియో అనేది మీకు ఉపయోగపడకపోయినా మీ మిత్రులకు ఉపయోగపడుతుంది. కావున ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. చూడండి, అమెజాన్ కంపెనీ నుంచి నేను తెప్పించిన హార్వెల్స్ ట్రిమ్మర్ యొక్క అన్బాక్సింగ్ వీడియో. చూడండి, ఈ విధంగా మనకి అమెజాన్ నుంచి ప్యాకింగ్ అయితే రావడం జరుగుతుంది. నేను ప్యాకింగ్ ఓపెన్ చేస్తాను. చూడండి, ప్యాకింగ్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ట్రిమ్మర్కి సంబంధించి బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. చూడండి, ఇది ట్రిమ్మర్కి సంబంధించి బాక్స్. అదేవిధంగా ఈ కవర్లో ఇంకా ఏమి ఉన్నాయండి, చూడండి మనకి ఈ విధంగా, చూడండి ఈ విధంగా వ్యారంటీ పేపర్స్ అయితే, చూడండి 2 సంవత్సరాలు ఇది గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించి బిల్లు ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇది నాకు ఆఫర్ మీద అయితే 800 రూపాయలకి అయితే నేను కొన్నాను. చూడండి, 799 రూపాయలు ఇది ఆఫర్ ఉండడం వల్ల నాకు 800 రూపాయలకే రావడం జరుగుతుంది. మామూలుగా ఇప్పుడైతే 1000 రూపాయల దాకా ఉండడం జరిగింది. చూడండి, ఈ విధంగా మనకి గ్యారంటీ స్లిప్ అయితే చూపించి రావడం జరుగుతుంది. ఈ విధంగా స్లిప్ని పక్కన పడేద్దాం. చూడండి, అన్బాక్సింగ్ బాక్సింగ్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. చూడండి, ఇది బియర్డ్ ట్రిమ్మర్ పర్ఫెక్ట్. చూడండి, ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇది హావెల్స్ కంపెనీ నుంచి తీసుకున్న ట్రిమ్మర్. చూడండి, కంపెనీ BT5151C ఇది. చూడండి, ఇక్కడ ఈ విధంగా సైడ్ ఏమి ఇచ్చారంటే, చూడండి ఈ విధంగా బ్యాటరీ ఇచ్చారు. అదేవిధంగా క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఇది. చూడండి, ఫాస్ట్ ఛార్జర్. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది 50 మినిట్స్ మనం ఛార్జ్ చేస్తే 60 మినిట్స్ దాకా మనకు ఛార్జింగ్ రావడం జరుగుతుంది. మనం కేవలం 50 నిమిషాలు దీన్ని పెడితే మనకు 60 నిమిషాల దాకా మన ట్రిమ్ షేవ్ని అయితే చిన్న అయితే షేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా చూడండి, ఇది 2 సంవత్సరాల గ్యారంటీ అయితే ఉంటుందంట. ఈ విధంగా బాక్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది చాలా షార్ప్గా ఉంటుందంట. చూడండి, బ్లేడ్ కూడా చాలా షార్ప్గా ఉంటుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకి ఇది ఇక్కడ బ్యాటరీ అనేది అయిపోయినట్టయితే ఇక్కడ రెడ్ సింబల్లో పట్టి లో బ్యాటరీ ఉన్నట్టయితే రెడ్ సింబల్ కనబడుతుంది. ఒకవేళ బ్యాటరీ ఫుల్గా ఉన్నట్టయితే గ్రీన్లో చూపించడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ని ఓపెన్ చేయండి. చూడండి, బాక్స్ని ఓపెన్ చేస్తాను. బాక్స్ని ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ట్రిమ్మర్ అయితే రావడం జరుగుతుంది. ఈ ట్రిమ్మర్ వచ్చిన తర్వాత చూడండి, ఇందులో ఇంకా ఏమేమి ఉన్నాయంటే, చూడండి వీటిని ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలో, ఏ విధంగా తీసుకోవాలో మొత్తం ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈ విధంగా చూడండి, ఈ ట్రిమ్మర్ని ఏ విధంగా యూజ్ చేయాలి. ఇక్కడ ఒక కేబుల్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏ విధంగా ఓపెన్ చేయాలి ఇక్కడ చూపించడం జరుగుతుంది. వాటిని మీరు చూసుకోండి. చూడిన తర్వాత ఇందులో ఇంకా ఏమున్నాయంటే, చూడండి ఇందులో ఇంకొక కేబుల్ ఉంది. అదేవిధంగా చూడండి, ఇది ట్రిమ్మర్ అనేది క్లీన్ చేయడానికి ఒక బ్రష్ ఇచ్చారు. చూడండి, ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇది ట్రిమ్మర్ని క్లీన్ చేయడానికి ఒక బ్రష్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ట్రిమ్మర్ని ఛార్జ్ చేసుకోవడానికి కేబుల్ కూడా ఇచ్చారు. ఈ కేబుల్ వచ్చేసి
లెంత్ ఏమంత ఎక్కువ లెంత్ అయితే లేదు, చిన్నగా ఉంది. చూడండి వీటిని ఓపెన్ చేస్తాను. చూడండి కేబుల్ అయితే ఇంత లెంత్ అయితే ఉంది. చూడండి కేబుల్ అయితే ఇంత పెద్దగా ఉంది. ఈ కేబుల్ని మన ఛార్జర్ అడాప్టర్ ఉంటుంది కదా, సో అడాప్టర్కి యూజ్ చేసి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర పవర్ బ్యాంక్ ఉన్నా ల్యాప్టాప్ ఉన్నా వాడికి ఇక్కడ ఈ విధంగా ఇచ్చేసి చూడండి, మీరు ట్రిమ్మర్ కదా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రిమ్మర్ని చూద్దాం ఏ విధంగా ఉందో. చూడండి ట్రిమ్మర్ని ఈ విధంగా ఓపెన్ చేస్తాను. చూడండి ట్రిమ్మర్ని ఓపెన్ చేయగానే మాకు ట్రిమ్మర్ అయితే ఈ విధంగా ఉంది. ఇది హావెల్స్ కంపెనీ, చూడండి హావెల్స్ కంపెనీ ట్రిమ్మర్ అయితే ఈ విధంగా ఉంది. చూడండి ఈ ట్రిమ్మర్ని ఇది ఆన్ చేయాలంటే పవర్ ఆన్ బటన్ ఈ విధంగా ఆన్ చేసుకోవచ్చు. చూడండి బ్యాటరీ ఫుల్ ఉన్నట్టయితే మాకు ఈ విధంగా గ్రీన్ చూపించడం జరుగుతుంది. ఒకవేళ లో బ్యాటరీ అయితే ఇక్కడ మనకు రెడ్ చూపించడం జరుగుతుంది. చూడండి మనకి ఈ విధంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్స్ వైజ్ ఇచ్చారు. చూడండి ఇక్కడ 0, 1, 2 ఈ విధంగా పాయింట్స్ వైజ్ ఇచ్చారు. పాయింట్స్ వైజ్ వచ్చినప్పుడు మీకు షేవింగ్ ఏ విధంగా చూపిస్తుందో, ఇక్కడ ఇమేజ్ ఇచ్చారు కదా, సో ఆ ఇమేజ్ని చూడండి. చూడండి అదేవిధంగా ఇక్కడ మనం పాయింట్స్ పెంచుకోవచ్చు. చూడండి ఈ విధంగా, చూడండి ఈ విధంగా 1లో పెట్టినప్పుడు ఈ విధంగా వస్తుంది. ట్రిమ్మింగ్ అనేది ఏమేమి చేసుకోవచ్చు ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఇంకొన్ని పాయింట్స్ పెంచుకోవచ్చు. చూడండి ఈ విధంగా పాయింట్స్ అయితే పెంచుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి మీరు ఛార్జింగ్ చేసుకోవాలంటే ఈ విధంగా ఉంటుంది కదా, సో ఇక్కడ ఈ విధంగా కేబుల్ని కనెక్ట్ చేయండి. చూడండి కేబుల్ని కనెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ల్యాప్టాప్ కానీ పవర్ బ్యాంక్ కానీ ఏమైనా ఉంటుంది కదా, అందులో వెళ్ళి ఈ విధంగా క్రియేట్ చేయండి. ఈ విధంగా సెట్ చేస్తే మనకు ట్రిమ్మర్ అనేది ఛార్జింగ్ అవ్వడం జరుగుతుంది. చూడండి చూడండి ఈ విధంగా ఛార్జ్ అయ్యేటప్పుడు మనకి ఈ విధంగా రెడ్ కలర్ రావడం జరుగుతుంది. ట్రిమ్మర్ అనేది ఛార్జ్ అవుతుంది. చూడండి ఈ విధంగా ఛార్జింగ్ అవుతుంది, ఛార్జింగ్ చేసినా చూడండి. అదేవిధంగా ఈ ట్రిమ్మర్లో ఇది ఏ విధంగా ఓపెన్ చేయాలి చూడండి. ఇక్కడ ఈ విధంగా ఇచ్చింటారు కదా, ఇక్కడ చూడండి సింబల్స్ అనేది ఇచ్చింటారు కదా. ఇక్కడ చూడండి ఇక్కడ చిన్నగా 2 సింబల్స్ అయితే ఇచ్చారు. ఈ విధంగా క్లిక్ చేస్తే చూడండి ఇట్లా ఈ విధంగా ఇట్లా తిప్పితే చూడండి మనకి ట్రిమ్ అనేది రావడం జరుగుతుంది. చూడండి ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసి మన ట్రిమ్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా అయితే ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఈ ట్రిమ్ అనేది క్లీన్ చేయాలంటే చూడండి ఈ విధంగా బ్రష్ ఉంది కదా, సో ఈ బ్రష్ని క్లిక్ చేసి ఇక్కడ క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా తీసుకోవచ్చు. మళ్ళీ ట్రిమ్ అని సెట్ చేయాలంటే ఇక్కడ ఈ విధంగా చూడండి ఈ విధంగా వస్తుంది, ఇట్లా తిప్పేసి ట్రిమ్ అనేది సెట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ క్యాప్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఈ విధంగా సింబల్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ ఇది 2 రిమూవ్ చేస్తే మన క్యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చూడండి క్యాప్ అనేది ఈ విధంగా రిమూవ్ చేసేయచ్చు. చూడండి ఈ క్యాప్ని ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ట్రిమ్మర్ అయితే ఉంటుంది. చూడండి స్మూత్గా ట్రిమ్మర్ చాలా బాగుంది. చూడండి ట్రిమ్మర్ని ఈ విధంగా చేస్తే మనము ఫుల్గా షేవ్ అయితే అవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ ట్రిమ్మర్ అయితే చాలా బాగుంది, సో మీ ట్రిమ్మర్ అనేది కొనుక్కోవాలంటే వీటికి సంబంధించి లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ వెళ్ళి మీరు ఈ ట్రిమ్మర్ని బై చేయవచ్చు. అదేవిధంగా ట్రిమ్మర్స్లో ఏ కంపెనీ బాగుంటుందో ఇప్పుడు చెప్తా చూడండి. చూడండి మీరు ఏ కంపెనీ ట్రిమ్మర్స్ కొనాలంటే ముందుగా ఫిలిప్స్ కంపెనీ కొనండి. ఒకవేళ ఫిలిప్స్ మీకు నచ్చకపోతే హావెల్స్ కొనండి. అది కాకపోతే మీ దగ్గర లో ప్రైజ్ అయితే నోవా కంపెనీ కొనండి. నోవా కంపెనీలో చాలా తక్కువ ప్రైస్కే ట్రిమ్మర్స్ వస్తాయి.